హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హైమశ్రీ బ్యూటీ టిప్స్. ఈరోజు మన ఛానల్లో ఒక న్యూ డిష్ ప్రిపేర్ చేయబోతున్నాం, అదేంటో తెలుసుకుందామా? మరి వంకాయ టింటిడంగ్, వంకాయ అండ్ ఎగ్ ఈ రెండు కలిపి ఒక ఫ్రై చేయబోతున్నాం. సో వంకాయ అంటే చాలామంది ఇష్టపడతారో ఇష్టపడారో నాకైతే తెలీదు, ఎందుకంటే వంకాయ తిన్న వాళ్ళంటూ ఉండరు. ఎందుకంటే ఆహా ఏమి రుచి తినరా మాయ మరిచి అనే పాట కూడా మనకు ఉంది. సో వంకాయ అంటే చాలామంది ఇష్టపడతారని అనుకుంటున్నాను, కానీ ఈ రకంగా ఈ డిఫరెంట్ స్టైల్లో చేస్తే చాలామంది ఇష్టపడి తింటారండి. సో మన ఈ డిష్లోకి వెళ్ళిపోదామా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, వంకాయ, ఎగ్ తీసుకుంటున్నాం కదా, దీని కాంబినేషన్. సో ఎగ్స్ ఒక 3 తీసుకోవాలండి. వంకాయ బట్టి ఎగ్ క్వాంటిటీ కూడా మనం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు తెలిసిందే ఉప్పు, కారం ఇవన్నీ తగినంత క్వాంటిటీస్లో మీరు వేసుకోవచ్చు. సో మరి కుకింగ్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ఇంట్లో ఆయిల్ వేసుకుందాం. మనకి ఆయిల్ వేడెక్కిందండి, ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మనం. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక వంకాయలు వేసుకోవాలి మనం. కాసేపు వెయిట్ చేద్దాం, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో కొంచెం ఫ్రై అయ్యాయండి, లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వంకాయలు వేసేస్తున్నాం. వంకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరీ పెద్ద ముక్కలుగా కాకుండా. సో వంకాయలు వేసేసుకున్నాం కదా టోటల్గా, మనం ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకుని కొంచెం సాల్ట్, మన దగ్గర కల్లుప్పు అవైలబుల్గా ఉంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ పసుపు లైట్గా వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. దీనిపైన కొంచెం కలిపేసుకొని సో చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో మన కర్రీ. ఓ ఆల్మోస్ట్ మగ్గిపోయింది బాగా. సో ఇందులో మనం ఎగ్ వేసేసుకుందాం. చూడండి 3 ఎగ్స్ని ఇలా గిలికొట్టి వేసేసుకుందాం ఇందులో. సో కలిపేసుకుందాం మొత్తం. చూడండి ఎలా అయిపోయిందో మనకి ఎగ్ వేయంగానే. సో ఇదంతా ఒక సిమ్ ప్రాసెస్లోనే జరగాలి. సిమ్ మీన్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో కాసేపు మగ్గనిద్దాం. ఎగ్ వేసాక కూడా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత టమాటో అది వేసుకోవాలి. ఓకేనా? మూత పెట్టేసుకుందాం. సో మూత తీసి చూసుకుందామండి మనకి ఎంతవరకు వచ్చిందో. ఇందులో టమాటో వేసుకోవాలి.
టమాటో వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. సో ఇందులోని టమాటో వేసాం కదా, తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. కొంచెం కారం కూడా వేసుకోవాలి. సో ఇదంతా కలిపేసుకుందామండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం, అదే దగ్గరికి అయిపోతుంది. సో చూడండి, వంకాయ కర్రీ దగ్గరికి వచ్చేసింది. వంకాయ ఎగ్ ఫ్రై ఫైనల్లీ ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, అండ్ కామెంట్స్ రూపంలో ఎలా ఉందో టేస్ట్ మాకు తెలియచేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వంకాయ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో. సో మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.